ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గవర్నర్ యాక్సిస్ డ్రా చేసాము. నెక్స్ట్ అప్రాము డైరెక్ట్గా గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేసాము. సో నెక్స్ట్ వీళ్ళు అన్నది ఏంటంటే, లోవర్ ఆర్మ్స్ ఉన్నాయి కదా, వేర్ ద లోవర్ ఆర్మ్స్ ఆర్ అటాచ్డ్ టు ద స్లీవ్ ఎట్ అ డిస్టెన్స్ ఆఫ్ 45 మిల్లీమీటర్స్ అన్నారు ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి 45 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో మనకి ఈ లోవర్ ఆర్మ్స్ని ఫిక్స్ చేశారని చెప్పారు. సో నిన్నటి ప్రాబ్లంలో డైరెక్ట్గా వాళ్ళు గవర్నర్ యాక్సిస్ దగ్గరే ఫిక్స్ చేశారు, కానీ ఇక్కడ ఏంటంటే 45 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఫ్రమ్ ద యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అక్కడ లోవర్ ఆర్మ్స్ని ఫిక్స్ చేశారు. సో ఇక్కడ లోవర్ ఆర్మ్స్ స్లీవ్కి ఎక్కడ ఫిక్స్ చేశారు, 45 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఫిక్స్ చేశారు. ఈ లెంత్ ఎంత అవుతుందంటే 45 మిల్లీమీటర్స్. ఇది 45 మిల్లీమీటర్స్ అండ్ ఇది అప్పర్ ఆర్మ్. దీని లెంత్ ఎంత, 400 మిల్లీమీటర్స్. ఈ దీని లెంత్ కూడా 400 మిల్లీమీటర్స్ లోవర్ ఆర్మ్ లెంత్. నేను ఒకసారి లెఫ్ట్ పార్ట్ మాత్రమే డ్రా చేశాను ఇక్కడ. సో నెక్స్ట్ ఈచ్ బాల్ హ్యాస్ ఎ మాస్ ఆఫ్ 8 కేజీ అని చెప్పారు. సో బాల్ యొక్క ఫ్లై బాల్ యొక్క మాస్ మనం ఎంత తీసుకుంటాం, స్మాల్ ఎమ్ అని మెన్షన్ చేస్తాము. స్మాల్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 8 కేజీ అని చెప్పారు. నెక్స్ట్ లోడ్ ఆన్ ద స్లీవ్ ఈజ్, అంటే మాస్ ఆఫ్ ద స్లీవ్ ఇచ్చారు. ఎంత ఇచ్చారు, 60 కేజీ ఇచ్చారు. నెక్స్ట్ వాట్ విల్ బి ద ఈక్విలిబ్రియం స్పీడ్స్ ఫర్ ద టూ ఎక్స్ట్రీమ్ రేడి ఆఫ్ 250 మిల్లీమీటర్స్ అండ్ 3 మిల్లీమీటర్స్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ ద గవర్నర్ బాల్స్ అన్నారు. అంటే వీళ్ళు రేడియస్ ఇచ్చారు మనకి, ఆ రేడియస్ దగ్గర ఎంత స్పీడ్ ఉందో, ఎంత స్పీడ్ ఉంటుందో కనుక్కోమంటున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రేడియన్స్ వాల్యూ అనేది మెన్షన్ చేశారు. అంటే ఆ రేడియస్ మనకి ఇక్కడ రెండు వాల్యూస్ మెన్షన్ చేశారు, ఒకటి ఏమో ఆర్ మినిమం అన్ అండ్ నెక్స్ట్ ఆర్ మ్యాక్సిమం. సో ఆర్ మ్యాక్సిమం దగ్గర మనకి హైట్ ఆఫ్ ద గవర్నర్ మినిమం ఉంటుంది. ఎందుకంటే ఆర్ మ్యాక్సిమం కేసు ఎప్పుడు, ఎప్పుడైతే ఫ్లై బాల్స్ అనేవి ఎక్కువ సెంట్రిఫికల్ ఫోర్స్ ఉన్నాయనుకో, అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లై బాల్స్ అవుట్వర్డ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. అప్పుడు మనకి ఏంటి, హైట్ అనేది ఏమవుతుంది, తగ్గిపోతుంది. సో ఆర్ మ్యాక్స్ దగ్గర హెచ్మిన్ ఉంటుంది. సో హెచ్మిన్ వాల్యూ కనుక్కుంటాం. అలాగే ఆర్ మిన్, తక్కువ స్పీడ్తో రొటేట్ అవుతున్నప్పుడు ఆర్ మినిమం ఉంటుంది. సో అప్పుడు హైట్ అనేది ఆబ్వియస్గా హెచ్ మ్యాక్సిమం హైట్ ఉంటుంది. సో మనకి ఒక రిలేషన్ ఉంది, సమ్ హెచ్ మనకి హెచ్కి ఎన్కి ఒక రిలేషన్ ఉంది. హెచ్ అండ్ ఎన్కి రిలేట్ చేసిన రిలేషన్ అనేది నేను డిరైవ్ చేశాను కదా. సో ఆ రిలేషన్ యూజ్ చేసి హెచ్ మ్యాక్స్ దగ్గర మనం ఎన్ మినిమం కనుక్కుంటాము, అలాగే ఆర్ మ్యాక్స్ దగ్గర ఎన్ మ్యాక్స్ కనుక్కుంటాం. సో ఇలాగేంటంటే మనకి రేడియస్ ఇస్తే నెక్స్ట్ హైట్ ఆఫ్ ద గవర్నర్ కనుక్కొని, నెక్స్ట్ అక్కడ నుంచి హైట్ వస్తే మనకి స్పీడ్ ఆఫ్ ద గవర్నర్ అని కనుక్కుంటాం. ఓకే, ఇక్కడ నిన్నటి కేసులో మనకి కేఈజ్ ఈక్వల్ టు 1 అయింది, కాకపోతే ఈ కేసులో ఏమవుతుందో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ రెండు ఆర్మ్స్ కూడా ఈక్వల్ లెంగ్త్ ఇచ్చారు కదా, రెండు ఆర్మ్స్ ఈక్వల్ లెంగ్త్ ఇచ్చారు ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ ఇచ్చిన పాయింట్ ఏంటంటే అప్పర్ ఆర్మ్ డైరెక్ట్గా గవర్నర్ యాక్సిస్ దగ్గర ఫిక్స్ చేశారు, ఇక్కడ లోవర్ ఆర్మ్ అనేది సమ్ డిస్టెన్స్ ఈ యాక్సిస్ ఆఫ్ రొటేషన్ నుంచి సమ్ డిస్టెన్స్లో ఫిక్స్ చేశారు. సో మీరు ఒకవేళ దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేశారు, ఇప్పుడు ఈ ఇది వెయిట్ ఆఫ్ ద బాల్. సో ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఎక్స్టెండ్ చేశారు, ఈ అప్పర్ ఆర్మ్ ఈ వెర్టికల్ లైన్తో తీటా యాంగిల్ చేస్తుంది. సో అప్పుడు సిమిలర్గా ఈ లైన్ యొక్క ఎక్స్టెన్షను అండ్ ఈ వెయిట్ వెయిట్ అనేది వెర్టికల్గా ఉంది కదా, ఇక్కడ కూడా ఎంత యాంగిల్ ఉంటుంది, తీటా ఉంటుంది. కానీ నిన్నటి కేసులో ఏమైందంటే ఇక్కడ తీటా ఉంటే ఇక్కడ కూడా తీటా ఉంది, ఎందుకంటే డైరెక్ట్గా ఈ లోవర్ లింక్ వచ్చి అక్కడ ఫిక్స్ చేశారు, ఈ గవర్నర్ యాక్సిస్ దగ్గర ఇక్కడ ఫిక్స్ చేశారు. అందుకు తీటా ఈజ్ ఈక్వల్ టు బీటా, అది నిన్నటి కేసులో. కానీ ఇక్కడ బీటా అంటే ఈ వాల్యూ, గవర్నర్ యాక్సిస్ దగ్గర డైరెక్ట్గా ఫిక్స్ చేస్తే టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా వచ్చింది. ఇప్పుడు గవర్నర్ యాక్సిస్ ఈ రెండు కూడా లోవర్ రెండు కూడా సేమ్ లింక్ లెన్స్ ఉన్నాయి. సో సమ్ డిస్టెన్స్లో ఫిక్స్ చేశారు, ఖచ్చితంగా మనకి ఈ బీటా వాల్యూ అనేది లెస్ దాన్ టీటా వస్తుంది ఈ కేసులో. అండ్ ఈ బీటా ఈజ్ లెస్ దాన్ టీటా ఎందుకంటే అక్కడ ఈక్వల్ ఆర్మ్ లెన్స్ ఇచ్చారు. ఒకవేళ మీకు రెండు అప్పర్ ఆర్మ్ లోవర్ ఆర్మ్ ఒకే డైరెక్ట్గా
ఇక్కడే ఫిక్స్ చేసేస్తే, గవర్నర్ యాక్స్ దగ్గర ఫిక్స్ చేస్తే మీకు బీటా ఈజ్ ఈక్వల్ టేటా వస్తుంది, అది ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ సమ్ డిస్టెన్స్లో ఫిక్స్ చేశారు కాబట్టి బీటా ఈజ్ లెస్ దాన్ టేటా వచ్చింది ఎక్కడ, ఐ మీన్ రెండు ఈక్వల్ లెన్స్ కాబట్టి. సో అది ఇక్కడ కే వాల్యూ ఇక్కడ కనుక్కోవాలి. ఓకే, ఓకే, వీళ్ళు ప్రాబ్లంలో ఐ మీన్ మనకి ఎటువంటి ఫ్రెక్షన్ మెన్షన్ చేయలేదు. సో అక్కడ నుంచి ఫ్రెక్షన్ వాల్యూ అంటే ఎంత అవుతుంది, జీరో అవుతుంది. ఫ్రెక్షన్ జీరో. సో నిన్న ఒక రిలేషన్ వచ్చింది మనకి, డైరెక్ట్గా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సో ఇక్కడ ఈ మనం ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ ఏబి గురించి మాట్లాడతాం కదా, ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ ఏబి. సో ఇక్కడ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది ఫ్లై బాల్ దగ్గర, ఏంటి ఫార్ములా ఎంఆర్ ఒమేగా స్క్వేర్. సో ఈ ఎంఆర్ ఒమేగా స్క్వేర్ అనేది, ఇది ఐ అంటే ఇన్స్టాంటేనియస్ సెంటర్, ఇది నేను ఆల్రెడీ డిస్కస్ చేశాను కదా. ఈ ఏబి లింక్ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి, 60/2 kg ఈ మాస్ ఉంది, దాని వెయిట్ ఉంటుంది, అలాగే మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఉంటుంది, అలాగే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక టెన్షన్ ఫోర్స్ కూడా ఉంది. నేను అనాలిసిస్ చేసినప్పుడు నేను టెన్షన్ ఫోర్స్ తీసుకోలేదు, ఎందుకంటే ఈ టెన్షన్ ఫోర్స్ అనేది డైరెక్ట్గా ఇన్స్టాంటేనియస్ సెంటర్ గుండా పాస్ అవుతుంది. సో ఏదన్నా ఒక ఫోర్స్ అనేది, సపోజ్ ఇది ఫోర్స్ ఈ పాయింట్ గుండా పాస్ అవుతుందంటే, సో ఈ ఫోర్స్ లైన్ ఆఫ్ యాక్షన్ ఒకవేళ ఒక పాయింట్ గుండా పాస్ అవుతుందంటే మూమెంట్ అబౌట్ దట్ పాయింట్ ఈజ్ జీరో బై ద ఫోర్స్ ఎఫ్. సో ఇక్కడ కూడా టెన్షన్ ఫోర్స్ అనేది అబౌట్ ద పాయింట్ ఐ, అది లైన్ ఆఫ్ యాక్షన్ ఎక్స్టెండ్ చేస్తే ఆ పాయింట్ గుండా పాస్ అవుతుంది. సో ఈ టెన్షన్ వల్ల ఎటువంటి మూమెంట్ కూడా రాదు. సో నేను అనాలిసిస్లో టెన్షన్ ఇన్ ద అప్పర్ ఆర్మ్ ఏవో నేను తీసుకోలేదు, ఎందుకంటే అది అలాగే జీరో అయిపోతుంది. సో అప్పుడు ఇంకెన్ని ఫోర్సెస్ ఉన్నట్టు, టోటల్గా 3 ఫోర్సెస్ ఉంటాయని చెప్పాను. సో ఒకటేమో సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, నెక్స్ట్ది వెయిట్ ఆఫ్ ద బాల్, నెక్స్ట్ది వెయిట్ ఆఫ్ ద స్లీవ్. సో అక్కడ దాని ప్రకారం ఒక రిలేషన్ రాసాము. ఇక్కడ ఫ్రిక్షన్ ఈజ్ ఈక్వల్ టు జీరో కేస్ కదా, సో ఎమ్ ఇంటూ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎంఆర్ ఒమేగా స్క్వేర్కి ఇన్స్టాంటేనియస్ సెంటర్కి ఉన్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఏంటి, ఇది లైన్ ఆఫ్ యాక్షన్ కదా, ఇది లైన్ ఆఫ్ యాక్షన్, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఈ వాల్యూ అవుతుంది. ఈ వాల్యూ ఎంత ఇచ్చారు, స్మాల్ ఏ. సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు ఓకే, డైరెక్ట్ ఫార్ములా రాద్దాము. సో నిన్న ఫార్ములా వచ్చింది ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఇంటూ టాన్ టీటా ప్లస్ స్మాల్ ఎంజి ప్లస్ క్యాపిటల్ ఎంజి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై 2 ఇంటూ 1 ప్లస్ కే. ఇది మనకి నిన్న వచ్చిన ప్రాబ్లం, ఫ్రిక్షన్ ఈక్వల్ టు జీరో అయినప్పుడు ఈ ఫార్ములా వచ్చింది మనకి. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఫార్ములా ఎందుకు యూజ్ అవుతుంది, ఒమేగా ఆర్ ఎన్ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఈ ఫార్ములాలో మనకి తెలియాల్సిన వాల్యూస్ ఏమున్నాయో ఒకసారి చూడండి. సో స్మాల్ ఎమ్ ఆల్రెడీ మనకు తెలుసు, స్మాల్ ఎమ్ తెలుసు, ఆర్ రేడియస్ తెలుసు, ఆర్ మిన్ ఇచ్చారు, అలాగే ఆర్ మ్యాక్స్ ఇచ్చారు, ఒమేగా తెలీదు. సో ఒమేగా తెలియాలి. సో ట్యాన్ టీటా, ట్యాన్ టీటా ఎలా వస్తుంది, ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది టీటా కదా, టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఈ ఆర్, ఆర్ డివైడెడ్ బై ఎడ్జసెంట్గా ఉన్న సైడ్ హెచ్. సో ఇక్కడ మనకు రెండు రేడియస్లు ఇచ్చారు ఇక్కడ, ఒకటేమో 250 mm అన్నారు, ఇది ఆర్ మినిమం, ఆర్ మినిమం ఎంతంటే 250 mm, ఆర్ మ్యాక్సిమం ఎంతంటే 300 mm ఇచ్చారు. ఆర్ మినిమం ఈజ్ 250 mm అండ్ ఆర్ మ్యాక్సిమం ఈజ్ 300 mm.
సో ఫస్ట్ కేసులో నేను ఆర్ మినిమం దగ్గర కనుక్కుంటున్నాను. ఆర్ మినిమం ఎంత ఇచ్చారు? 250. హెచ్ అంటే ఎంత అవుతుంది ఇక్కడ? ఆర్ అనేది 250 కదా. సో ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, హెచ్ వాల్యూ కావాలి అంటే హైపోటెన్యూస్ అంటే ఇదే కదా. ఇక్కడ ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఇలా ఉంది, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది 400, ఇదేమో 250. హెచ్ వాల్యూ కావాలంటే రూట్ అవర్ 400² మైనస్ 250². సో హెచ్ ప్లేస్లో రూట్ అవర్ 400² మైనస్ 250² రీప్లేస్ చేసి ఇక్కడ నుంచి ట్యాన్ టీటా వస్తుంది. ట్యాన్ టీటా సమ్ 0.8 వచ్చింది. సో అంటే ఇక్కడ ట్యాన్ టీటా వాల్యూ తెలిసింది. నెక్స్ట్ స్మాల్ ఎంజి మాస్, స్మాల్ ఎం ఇచ్చారు, జీ అంటే మనకు తెలుసు. అలాగే నెక్స్ట్ క్యాపిటల్ ఎంజి తెలుసు, ఫ్రిక్షన్ 0, ఇది అలాగే 0. ఇంకేం తెలియాలి? ఇక్కడ కే వాల్యూ ఉంది కదా, కే వాల్యూ కావాలి. కే వాల్యూ అంటే ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా. కే వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా. ట్యాన్ టీటా వాల్యూ ఎలా తెలుసు? 0.8. ట్యాన్ బీటా కావాలి. ఓకే, ఇక్కడ బీటా అనేది ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ చూడండి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ట్యాన్ బీటా అంటే బీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బి, బీటాకి అడ్జసెంట్గా ఉన్న సైడ్ ఈ లెంత్, ఇదేంటి ఏ. ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. సో బి వాల్యూ కావాలి. సో బి వాల్యూ ఎలా వస్తుంది చూడండి. ఇక్కడ నుంచి బి వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కావాలి. ఎప్పుడు ఎక్కడే తెలియదు. సో ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. సో బి వాల్యూ అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ కావాలి. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ తెలుసు, 250 తెలుసు. 250లోంచి ఒకవేళ మీరు 45 తీసారనుకో, ఈ బి వాల్యూ వస్తుంది. బి వాల్యూస్ 250 మైనస్ 45 అంటే 205 మిల్లీమీటర్స్ వచ్చింది. బి వాల్యూ అంటే ఈ లెంత్ కదా. సో ఈ రేడియస్లోంచి ఈ లోవర్ ఆర్మ్ని 45 డిస్టెన్స్లో కనెక్ట్ చేశారని చెప్పాను కదా స్లీవ్కి. సో 250లోంచి ఈ 45 తీస్తే మనకి ఈ లెంత్ వస్తుంది. సో 250 మైనస్ 45, 205 మిల్లీమీటర్స్ వచ్చింది. నెక్స్ట్ స్మాల్ ఏ, స్మాల్ ఏ అంటే ఈ లెంత్ కావాలి. ఈ లెంత్ ఎలా వస్తుంది? ఈ సేమ్ ఇదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. సో సేమ్ అదే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటున్నాము. స్మాల్ ఏ కావాలి, ఇదేమో స్మాల్ ఏ. ఇది ఎంత ఇచ్చారు? హైపోటెన్యూస్ లోవర్ లింక్ లోవర్ ఆర్మ్ లింక్ లెంతే కదా 400 అది. నెక్స్ట్ ఈ స్మాల్ బి కదా, స్మాల్ బి వాల్యూ ఎంత వచ్చింది? 205 వచ్చింది. ఇప్పుడు మనకు స్మాల్ ఏ కావాలి కదా. స్మాల్ ఏ కావాలి అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ మైనస్ ఈ ఇంకొక సైడ్ స్క్వేర్ దానికి రూట్ చేస్తాం. రూట్ ఓవర్ 400² మైనస్ 205² సో ఇది క్యాలిక్యులేట్ చేస్తే సమ్ 343.4 మిల్లీమీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ట్యాన్ బీటా బి వాల్యూ తెలుసు, అలాగే ఏ వాల్యూ తెలుసు, అప్పుడు మనకు ట్యాన్ బీటా వస్తుంది కదా. ఓకే, ట్యాన్ బీటా ఈజ్ ఈక్వల్ టు బి బై ఏ. బి వాల్యూస్ 205 అండ్ 343.4. సో ఈ ట్యాన్ బీటా వాల్యూ ఇక్కడ రీప్లేస్ చేయండి, 205/343.4. కే వాల్యూ ఎంత వస్తుందంటే అరౌండ్ 0.746 వచ్చింది. సో ఇన్ దిస్ ప్రాబ్లమ్ యూఆర్ గెట్టింగ్ కే వాల్యూ ఈస్ లెస్ దాన్ 1. సో లెస్ దాన్ 1 వచ్చింది.
మనకి నిన్న చేసిన ప్రాబ్లంలో కే వాల్యూ వన్, కే ఈజ్ ఈక్వల్ టు వన్, అక్కడ టీటా ఈజ్ ఈక్వల్ టు బీటా. ఇక్కడ టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా, ఎందుకంటే ఈ లోవర్ ఆర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆ లోవర్ ఆర్మ్స్ని గవర్నర్ యాక్సిస్ మీద ఫిక్స్ చేయలేదు. ఈ లోవర్ ఆర్మ్ ఉంది కదా, ఈ లోవర్ ఆర్మ్ దీన్ని సమ్ డిస్టెన్స్లో ఫిక్స్ చేశారు, 45 మిల్లీమీటర్స్ డిస్టెన్స్లో ఈ స్లీవ్కి ఫిక్స్ చేశారు. సో అందుకు మనకు టీటా ఈజ్ నాట్ ఈక్వల్ టు బీటా వచ్చింది. సో ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా అంటే కే వాల్యూ కదా, సో కే వాల్యూ ఎంత వచ్చిందంటే 0.746. సో ఇప్పుడు మనకి ఫార్ములా ఏమి ఇచ్చారు, ఫార్ములా ఏంటంటే స్మాల్ ఎం ఇంటూ స్మాల్ ఆర్ ఇంటూ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా ఇంటూ స్మాల్ ఎంజీ ప్లస్ ఎంజీ బై 2 ఇంటూ 1 ప్లస్ కే. ఎందుకంటే ఫ్రిక్షన్ వాల్యూ ఆల్రెడీ 0 కదా, సో ఫ్రిక్షన్ ఆల్రెడీ 0 కాబట్టి డైరెక్ట్గా ఇంక ఇది రాస్తాను నేను ఈక్వేషన్. మాస్ ఆఫ్ ద స్మాల్ ఎం అంటే మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్, సో మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఎంత ఇచ్చారు వీళ్ళు, 8 కేజీ ఇచ్చారు. మాస్ ఆఫ్ ద స్లీవ్ 60 కేజీ ఇచ్చారు. మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ ఈజ్ 8 కేజీ. అండ్ రేడియస్ ఎంత ఇచ్చారు, రేడియస్ మినిమం ఆర్ మినిమం ఎంత ఇచ్చారు, 250 మిల్లీమీటర్స్ ఇచ్చారు. మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే 0.25 మీటర్స్. సో 0.25 ఇంటూ ఒమేగా స్క్వేర్ మనకు తెలియదు కదా, ఇది ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ట్యాన్ టీటా. ట్యాన్ టీటా అంటే ఎంత వచ్చింది ఇక్కడ, జీరో పాయింట్ ఎయిట్. ట్యాన్ టీటా ఈజ్ ఈక్వల్ టు 0.8 ఇంటూ స్మాల్ ఎంజీ అంటే 8 ఇంటూ 9.81 ప్లస్ మాస్ ఆఫ్ ద స్లీవ్ ఎంత, 60 కేజీ. సో 60 ఇంటూ 9.81 బై 2 1 ప్లస్ కే. కే అంటే 0.746. సో ఇక్కడ నుంచి మనం ఒమేగా వాల్యూ కనుక్కుంటాం. సో ఒమేగా వాల్యూ కనుక్కుంటే సో ఒమేగా ఈజ్ ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సమ్ 237 వచ్చింది. సో అక్కడ నుంచి ఒమేగా అంటే 15.39. సో మనకి ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 2πn/60 అని తెలుసు. 2πn/60 అంటే 50 ఈజ్ ఈక్వల్ టు 15.39. ఇక్కడ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎన్ మినిమమ్ వస్తుంది, ఎందుకంటే ఆర్ మినిమం దగ్గర ఎన్ మినిమం కదా ఉంటుంది. సో 147 ఆర్పిఎం. సో ఇక్కడ ఐ మీన్ సో మనం ఇప్పుడు ఏం చేసామంటే ఆర్ మినిమం దగ్గర ఫస్ట్ ఏం చేసాము, ఆర్ మినిమం దగ్గర కే వాల్యూ కనుక్కున్నాం. కే వాల్యూ అండ్ ట్యాన్ టీటా వాల్యూ ట్యాన్ బీటా వాల్యూ ఇవన్నీ కనుక్కున్నాం ఆర్ మినిమం దగ్గర. దాని తర్వాత ఫార్ములాలో ఫార్ములా యూస్ చేసి ఎన్ మినిమం వాల్యూ అనేది కనుక్కున్నాం. ఎంత వచ్చింది, 147 ఆర్పిఎం వచ్చింది. ఇది ఆర్ మినిమం. అప్పుడు నెక్స్ట్ కేసు ఏంటి, ఆర్ మ్యాక్సిమం. ఆర్ మ్యాక్సిమం ఎంత ఇచ్చారు, 300 మిల్లీమీటర్స్ ఇచ్చారు. సో ఇప్పుడు సెకండ్, ఇప్పుడు ఈ కేసులో కూడా ఏంటి, కే వాల్యూ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఎందుకు అంటే ఈ రేడియస్ చేంజ్ అవుతుంది. సో ఇందాక ఒక రేడియస్ ఉంది, ఇప్పుడు ఇంకొక రేడియస్ ఉంది, అంటే ఖచ్చితంగా మనకి టీటా ఐ మీన్ టీటా వాల్యూస్ అదే ఉంటుంది, సారీ టీటా కూడా చేంజ్ అవుతుంది. సో ఎట్ ద సేమ్ టైం దాంతోపాటు బీటా కూడా చేంజ్ అయిపోతుంది. సో ఈ రేడియస్ మారుతుంది కాబట్టి టీటా అండ్ బీటా విల్ ఆల్సో చేంజ్. సో టీటా అండ్ బీటా రెండు చేంజ్ అవుతున్నాయంటే మనకి కే వాల్యూ కూడా చేంజ్ అవుతుంది కదా. సో ఏది చేంజ్ అయినా, ఏ సింగిల్ వాల్యూ చేంజ్ అయినా సరే కేలో చేంజ్ వస్తుంది.
సేమ్ సిమిలర్ ప్రొసీజర్ ఫాలో అయితే సమ్ టాన్ టీటా ఇస్ టాన్ టీటా అంటే టీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ ఆర్ అండ్ ఎడ్జెంట్గా ఉన్న సైడ్ హెచ్ సో మనకి ఆర్ మ్యాక్సిమం మీకే హెచ్ అంటే ఈ 400 స్క్వేర్ మైనస్ ఆర్ మ్యాక్సిమం 3 కిలోమీటర్స్ హెచ్ ఫోర్ వస్తుంది ఎంత వస్తుంది అంటే 1.134 వచ్చింది. నెక్స్ట్ ట్యాన్ డేటా వచ్చిందంటే అక్కడ నుంచి బీటా వాల్యూ అనుకో, నెక్స్ట్ ట్యాన్ బీటా వాల్యూ కావాలి కదా, ఎందుకంటే మనం కే వాల్యూ కనుక్కోవాలి. కే వాల్యూ అంటే ట్యాన్ బీటా బై ట్యాన్ టీటా. ఆల్రెడీ ట్యాన్ డేటా కనుక్కున్నాం, ఇంకా ట్యాన్ బీటా కావాలి. ట్యాన్ బీటా అంటే బీటాకి ఆపోజిట్గా ఉన్న సైడ్ బి అండ్ ఎడ్జెంట్గా ఉన్న సైడ్ ఈ లెంత్, ఇదేంటి స్మాల్ ఏ, సో బి బై ఏ. ఇక్కడ ఇక్కడున్న 3 ఇందాక 250, ఇప్పుడు రేడియస్ ఎంత 100 అయింది. ఈ లెంత్ అంటే ఈ 300లోంచి ఈ 45 సబ్ట్రాక్ట్ చేయాలి. సో 300 మైనస్ 45 అంటే 255 వాల్యూ. నెక్స్ట్ స్మాల్ ఏ వాల్యూ కావాలి. స్మాల్ ఏ వాల్యూ అంటే మనం ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఒకటేమో ఈ హైపోటెన్యూస్ 400, ఇదేమో 255. ఏ వాల్యూ అంటే 400 ఇక్కడ బి వాల్యూ వచ్చింది, ఏ వాల్యూ వచ్చింది, మనకి టాన్ బీటా వాల్యూ వస్తుంది. సో అక్కడ నుంచి టాన్ బీటా వాల్యూ కనుక్కోవచ్చు. సేమ్ ఇందాక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రొసీజర్ ఫాలో అయ్యి, సో కేజీ ఈక్వల్ టు టాన్ బీటా. సో కే వాల్యూ వచ్చిందంటే మనం ఇంకా ఫార్ములా యూజ్ చేసుకుని ఎన్ వాల్యూ కనుక్కోవచ్చు. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత వచ్చిందంటే ఎన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 159.1 ఆర్పిఎం. సో ఎంఆర్ ఒమేగా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు టాన్ టీటా ఇంటూ స్మాల్ ఎంజీ ప్లస్ క్యాపిటల్ ఎంజీ బై 2 1 ప్లస్ కే. ఆ ఫార్ములా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ప్రొసీజర్ ఫాలో అయితే మనకి ఎన్ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 158.1 ఆర్పిఎం వచ్చింది. ఎన్ మ్యాక్స్ మైనస్ ఎన్ అయితే మనకి ఓకే. ఫస్ట్ ఫస్ట్ మనం డిస్కస్ చేసిన వాట్ గవర్నర్. సో గవర్నర్ యాక్సిస్, సో అప్పర్ ఆర్మ్స్కి లోవర్ ఆర్మ్స్ ఇవి, ఈ లోవర్ ఆర్మ్స్ని ఒక స్లీవ్కి ఫిక్స్ చేస్తారు. వాట్ గవర్నర్ సింపుల్ వాట్ గవర్నర్ ఇది. నెక్స్ట్ పాటర్ గవర్నర్ సేమ్ వాట్ గవర్నరే, దానికి ఏం చేస్తాం మనం స్లీవ్ మీద సమ్ మాస్ ప్లేస్ చేస్తాం, అది పాటర్ గవర్నర్. సో అప్పుడు ప్రోయల్ గవర్నర్, సో ప్రోయల్ గవర్నర్ అంటే సేమ్ పాటర్ గవర్నర్ లాగే ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఓకే గవర్నర్.
మనకి వాతావరణం లో ఇస్తారంటే ఈ లో రెడ్ కలర్ దీన్ని ఏం చేస్తే ఇంటి ఎక్స్టెండ్ చేసుకుంటారు కొంచెం లెంత్ ఎక్స్టెండ్ చేసుకుని ఈ ఫ్లై బాల్స్ అనేవి అక్కడ సో ఫ్లై ఇన్ ప్రోయల్ గవర్న ఫ్లై బాల్స్ ఆర్ అటాచ్డ్ ఫోర్ ఆర్మ్స్ ఎక్స్టెన్షన్ లో ఎక్స్టెండ్ చేసుకుని ఫ్లై బాల్ అటాచ్ చేస్తారు సో ఏందమ్మా వాయిస్ కట్ అవుతుంది. ఓకే సో ఇక్కడ మనకి ఈ ఫ్లై బాల్స్ ని ఈ లో ఆర్మ్స్ యొక్క ఎక్స్టెన్షన్ మనం అటాచ్ చేస్తాం ఇక్కడ అంటే డైరెక్ట్ గా ఈ పాటర్ పాట్ గార్డెన్ లో డైరెక్ట్ గా మనం ఈ లో ఆర్మ్ అండ్ ప్రామ్ మధ్యలో ఫిక్స్ చేసుకున్నాం ఫ్లై బాల్స్ రోయల్ గవర్నర్ అంటే లోవర్ ఎక్స్టెన్షన్ లో ఫ్లై బాల్ సో రోయల్ గవర్నర్ ఇలా ఉంటుంది దిస్ ఇస్ ప్రోయల్ ప్రోయల్ గవర్నర్ ఫ్లై బాల్స్ ఆర్ ఇన్ ప్రోయల్ గవర్నర్ ఫ్లై బాల్స్ అటాచ్డ్ టు ఎక్స్టెన్షన్ ఆఫ్ లోవర్ విచ్ ఆర్ ప్రోయల్ ఎక్స్టెన్షన్స్ ఆఫ్ బిఏ సో సేమ్ మనకి ఇది చూడడానికి వాటర్ గవర్నర్ లాగా ఉంటుంది కాకపోతే ఈ ఇది మనకి యాక్చువల్గా లోవర్ లింక్ కదా సార్ ఎక్స్టెండ్ చేశారు సో లోవర్ లింక్స్ ఆర్ సబ్ బెండ్ లింక్స్ ఇక్కడ బిఏఈ బిఏఈ అనేది ఒక లోవర్ లింక్ డిఈ ఈజ్ అనదర్ లోవర్ లింక్ లోవర్ లింక్ సో మనకి స్లీవ్ మాస్ ఎలా తీసుకుంటారు స్లీవ్ మాస్ ఎంత ఇచ్చారు పోటర్ గవర్నర్ లో ఎలాగైతే అనాలిసిస్ చేశాము పోటర్ గవర్నర్ లో ఏం చేసాము ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ ఏబి సో మనకి పోటర్ గవర్నర్ లో ఇక్కడైతే ఫుట్బాల్ ఉంది సో మనం ఏం చేసాం ఏబి లింక్ ఈక్విలిబ్రియం రాసాం సో సమ్ ఆఫ్ మూమెంట్స్ అబౌట్ ఎనీ పాయింట్ ఇస్ ఈక్వల్ టు జీరో అని చెప్పి ఒక ఈక్వేషన్ రాశారు సేమ్ ఈ ప్రోగ్రామ్ గవర్నర్ లో కూడా సేమ్ ప్రొసీజర్ ఇక్కడ లోవర్ లింక్ అంటే బి నుంచి ఏ వరకు ఉన్నదే కాదు మొత్తం బిఏఈ ఇది మొత్తం కూడా లోవర్ లింకే లోవర్ లింక్ మీద అసలు ఏమేమి ఫోర్సెస్ ఉన్నాయి ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ లోవర్ లింక్ ఓకే ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ ఏబి సారీ బిఏఈ సో బిఏ అనేది లోవర్ లింక్ కదా సో దాని యొక్క ఈక్విలిబ్రియం కండిషన్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ లింక్ మీద ఉన్న ఫోర్సెస్ ఏమున్నాయి ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి
సో మనకి ఇక్కడ ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే, ఈ ఫ్లై బాల్ ఉంది కదా, ఈ లోవర్ లింక్ మీద అటాచ్ చేసి ఉందే కదా ఇది ఫోర్స్ స్మాల్ ఎంజి. సో ఫస్ట్ ఫోర్స్ ఏంటి ఆన్ దిస్ బిఏఈ లింక్? వెయిట్ ఆఫ్ ద బాల్, వెయిట్ ఆఫ్ ది ఫ్లై బాల్. వెయిట్ ఎంత ఉంటుంది? స్మాల్ ఎం ఇంటూ స్మాల్ జీ. స్మాల్ ఎం అనేది మాస్ ఆఫ్ ద ఫ్లై బాల్ కదా. సో నెక్స్ట్ ఇంకేం ఫోర్సెస్ ఉన్నాయి? సో ఇప్పుడైతే మనకి ఈ ఫ్లై బాల్ రొటేట్ అవుతుందో, సో సమ్ ఒక ఫోర్స్ ఉంటుంది, ఏంటి? సెంట్రిఫ్యూగల్ ఫోర్స్. సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ నెక్స్ట్ రెండు ఫోర్సెస్ అయిపోయినాయి. నెక్స్ట్ మళ్ళీ నిన్న అనాలిసిస్ చేసినప్పుడు మనం ఏం కన్సిడర్ చేసాము? లోవర్ లింక్ మీద ఏబి మీద ఎంజి. సో ఒకవేళ హాఫ్ మాత్రమే తీసుకున్నాను, ఎంజి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ, అది వెయిట్ ఆఫ్ ద స్లీవ్ కదా. నేను ఒక హాఫ్ మాత్రమే రాస్తున్నాను. వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అంటే వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ఫ్రిక్షన్ రెండు కలిపేసి ఒక జనరల్ ఫోర్స్ కింద రాసుకుంటాం కదా. వెయిట్ ఆఫ్ ద స్లీవ్ అండ్ ఫ్రిక్షన్. సో ఈ ఇక్కడ ఏమవుతుంది? ఎంజి ప్లస్ ఆర్ మైనస్ ఎఫ్ బై టూ, అది ఒక థర్డ్ ఫోర్స్. నెక్స్ట్ది నేను నిన్న చెప్పాను కదా, ఒక ఫోర్స్ నేను వదిలేశాను అనాలిసిస్లో, అది మొమెంట్. సో ఈ బిఏఈ లింక్ మీద ఇంకొక ఫోర్స్ ఏంటంటే ఈ ఫోర్స్ ఉంటుంది, ఇది టెన్షన్ ఇన్ ది అప్పర్ ఆర్మ్. సో ఫోర్త్ ఫోర్స్ ఇస్ టెన్షన్ ఇన్ ది అప్పర్ ఆర్మ్. సో టీఏవో అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ఫోర్స్ కూడా వీళ్ళు డిఫైన్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఎఫ్హెచ్ అనే ఒక ఫోర్స్ ఉంది కదా, ఇది రియాక్షన్ ఫోర్స్. సో మనకి రియాక్షన్ ఫోర్స్ ఎక్కడ ఉంటుంది జనరల్గా? నార్మల్ రియాక్షన్ ఫోర్స్ అంటారు. సపోజ్ ఒక బాడీ మీద ఇంకొక బాడీ రెస్ట్ అయి ఉంది. సో అప్పుడు ఒక ఈ బాడీ మీదకి ఈ సర్ఫేస్ ఒక నార్మల్ ఫోర్స్ ఎక్సర్ట్ చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం ఈ సర్ఫేస్ మీదకి ఈ బ్లాక్ అనేది సమ్ నార్మల్ ఫోర్స్ని ఎక్సర్ట్ చేస్తుంది. ఈ రెండు ఫోర్సెస్ కూడా ఈక్వల్ అండ్ ఆపోజిట్గా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఈ గవర్నర్లో ఏంటంటే, సో మనకి గవర్నర్ యాక్సిస్ మీద, గవర్నర్ యాక్సిస్ ఇలా ఉంటే, ఐ మీన్ ఈ యాక్సిస్ మీద మనకి స్లీవ్ అనేది ఒకటి ఉంది కదా, ఇది ఎలా ఉంటుంది? ఇలా ఉంది యాక్చువల్గా, ఇది స్లీవ్ కదా, ఎందుకంటే స్పిండిల్ కదా, ఇది స్పిండిల్ సమ్ షాఫ్ట్ లాగా ఉంటుంది, లైన్లా కాదు, ఒక సమ్ షాఫ్ట్ కింద ఉంటుంది, దాని చుట్టూ మనకి ఇది స్లీవ్ అనేది ఒక ఈ స్పిండిల్ స్లీవ్ అటాచ్ అయ్యి రెండు టచ్ అవుతున్నాయంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఇంకొక రియాక్షన్ ఫోర్స్ ఉండదు. సో ఈ స్పిండిల్ నుంచి వచ్చే రియాక్షన్ ఫోర్స్, ఎఫ్హెచ్ అనుకున్నాం. సో రియాక్షన్ ఎఫ్హెచ్ ఇస్ ద రియాక్షన్ ఆఫ్ ద స్లీవ్. ఏ అనాలిసిస్ చేసినా సరే, అంటే ఇప్పుడు ఈ స్లీవ్ అనేది సమ్ అది ఒక లైన్ షేప్లో ఉండదు కదా, సమ్ ఎంతో కొంత థిక్నెస్ ఉంటుంది. కానీ ఈ థిక్నెస్ అంటే ప్రతి అంటే నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర నెంబర్, అంటే సపోజ్ ఈ ఎఫ్హెచ్ అంటే ఓన్లీ ఒక దగ్గర యాక్ట్ అవ్వదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర యాక్ట్ అవుతాయి. ఇవన్నీ కూడా సమ్ ఒక రిజల్ట్ అని కనుక్కుని దాన్ని ఎఫ్హెచ్ కింద రీప్లేస్ చేసుకుంటాం, అంతే కదా. మన అనాలిసిస్లో ఎప్పుడు కూడా ఒకే ఒక పాయింట్ దగ్గర
సపోజ్ అంతే కదా, ఐ మీన్ అంటే ఇప్పుడు ఒక బ్లాక్, ఐ మీన్ ఒక సర్ఫేస్ మీద ఒక బ్లాక్ మూవ్ అవుతుంది అనుకోండి, ఫ్రిక్షన్ అంటే ఓన్లీ ఒక దగ్గర ఉంటుందా? ఉండదు కదా, అన్ని కాంటాక్ట్స్ దగ్గర కూడా ఐ మీన్ ఫ్రిక్షన్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. ఆ అన్ని ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ని మనం ఇక్కడ ఫ్రిక్షన్ ఫోర్స్ కింద తీసుకుంటాం. సేమ్ సిమిలర్గా ఇక్కడ ఈ గవర్నర్ యాక్సిస్కి ఈ స్లీవ్ కనెక్ట్ అయ్యింది కదా, ఇది ఓన్లీ ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అవ్వదు కదా, నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది ఈ స్లీవ్ అండ్ ఈ స్పిండిల్ని. అంటే నెంబర్ ఆఫ్ రియాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి, అవన్నిటిని కలిపేసుకుని ఒక రిజల్టెంట్ ఫోర్స్ కింద మనం తీసుకుంటాము, దాన్ని FH అనుకుంటున్నాం ఇక్కడ. సో FH ఈజ్ ద రియాక్షన్ హారిజాంటల్ రియాక్షన్ ఆఫ్ ద స్లీవ్, హారిజాంటల్ రియాక్షన్ ఆఫ్ ద స్లీవ్. సో మనం అసలు ఫోర్సెస్ గురించి మాట్లాడుతూ మనం మెకానికల్ ఇంజనీరింగ్లో అంటే అది ఒకే ఒక అంటే జనరల్గా ప్రాక్టికల్ అప్లికేషన్స్లో ఏంటంటే అది ఓన్లీ ఒక లైన్ దగ్గరే ఉండకపోవచ్చు, మనకి నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ కలిపేది ఒక సింగిల్ ఈక్వల్. ఇప్పుడు వెయిట్ అన్నా సరే అంతే కదా, సో ఇలా ఒక డిస్క్ ఉంది దీని వెయిట్ అంటున్నాము, వెయిట్ అంటే ఈ మొత్తం ప్లేట్కి ఇక్కడ ఎక్కడో యాక్ట్ అవుతుందని తీసుకున్నాం, కానీ ప్రతి పార్టికల్కి వెయిట్ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటుంది ఈ ప్లేట్ అంటే. సో ఈ అన్ని వెయిట్స్ కలిపేస్తే మనకి అన్ని పార్టికల్స్ యొక్క వెయిట్ కలిపితే సమ్ ఒక రిజల్టెంట్ ఫోర్స్ వస్తుంది, ఆ రిజల్టెంట్ వెయిట్ని మనం కన్వీనియన్స్ కోసం ఒక పాయింట్ దగ్గర రిప్రజెంట్ చేసుకుంటాం, దాన్ని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. సో అది అంటే ఇప్పుడు మన అనాలిసిస్లో ఒకే ఒక దగ్గర ఫోర్స్ ఎప్పుడూ ఉండదు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ దగ్గర ఉంటుంది, కానీ మనం తీసుకునేది ఏంటంటే దా అన్ని ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోర్స్. సో ఇలాగ మనకి ఈ బెంట్ లింక్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయంటే ఇది FH ఉంటుంది ఇక్కడ. సో టోటల్గా ఉండే ఫోర్సెస్ ఫర్ ఈక్విలిబ్రియం ఆఫ్ ద లింక్ ఏబి ఏబి లింక్ మీద ఉన్న ఫోర్స్ బిఏఈ లింక్ మీద ఉన్న బెంట్ లింక్ కదా, మొత్తం లోవర్ లింక్ అంటే నిన్న చెప్పిన గవర్నర్ పోటర్ గవర్నర్లో బిఏ అనేది లోవర్ లింక్, కానీ ఇప్పుడు ఎక్స్టెండ్ అయిపోయింది ఎక్కడ వరకు, ఈ అనే పాయింట్ వరకు. సో బిఏఈ ఈజ్ అవర్ లోవర్ లింక్. ఇక్కడ యాక్ట్ అవుతున్న ఫోర్సెస్ వచ్చేసరికి ఒక సెంట్రిఫ్యూగల్ ఫోర్సు, అలాగే వెయిట్ ఆఫ్ ద బాలు, టెన్షన్ ఇన్ ద అప్పర్ ఆర్మ్, అలాగే వెయిట్ ఆఫ్ ద స్లీవ్, అలాగే హారిజాంటల్ రియాక్షన్. టోటల్గా 5 ఫోర్సెస్ ఉన్నాయి విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ దట్ ఈక్విలిబ్రియం, విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ద లింక్ బిఏఈ. సో ఫర్ ఈక్విలిబ్రియం గురించి మాట్లాడుతున్నామంటే, సో సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, సిగ్మా ఎఫ్ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి, మూమెంట్ అబౌట్ ఎనీ ఆర్బిటరీ పాయింట్ అనేది 0 అవ్వాలి. సో ఇక్కడ ఏంటంటే సో ఈ కేసులో కూడా ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఐ దగ్గరే ఉందని చెప్తున్నారు, ఎందుకు ఐ దగ్గరే ఉంటుంది? సో మనకి ఈ నేను చెప్పాను ఆల్రెడీ, మీరు ఏదన్నా ఒక లింక్ యొక్క ఇన్స్టాంటేనియస్ సెంటర్ కనుక్కోవాలి అంటే మనం ఏం చేస్తాము, ఆ లింక్ మీద ఉన్న 2 పాయింట్స్ తీసుకుంటాం. సో ఇలా ఒక స్లైడర్ ఉంది, ఇలాగ ఫిక్స్డ్ లింక్ మీద ఉంది, దీని మీద 2 పాయింట్స్ తీసుకున్నాం సపోజ్ ఏ అండ్ బి, వీటికి ఏం చేస్తారు పర్పెండికులర్ లైన్స్ డ్రా చేస్తారు, ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అది ఇన్స్టాంటేనియస్ సెంటర్ అని చెప్పాను. సో సేమ్ ఈ బిఏఈ లింక్లో కూడా 2 పాయింట్స్ ఉన్నాయి, ఏ 2 పాయింట్స్ అన్నా తీసుకోవాలి మనం, ఏ అనే పాయింట్ ఒకటి ఉంది, సేమ్ బి అనే పాయింట్ ఉంది. సో అంటే మనకి నిన్న ఎలాగైతే వచ్చిందో పోటర్ గవర్నర్లో, సేమ్ ఈ ఇది కూడా అదే కేసు కదా, ఏ అనేది ఏ యొక్క వెలాసిటీ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది, ఓఏకి పర్పెండికులర్గా ఉంటుంది, ఈ ఓఏకి ఈ విఏకి పర్పెండికులర్ అంటే ఈ లైన్, అలాగే ఈ బి పాయింట్ ఎలా మూవ్ అవుతుంది, ఈ స్లీవ్ మీద ఉన్న పాయింట్ కదా, ఎయిదర్ ఇట్ విల్ మూవ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్. సో మళ్ళీ నెక్స్ట్ దీనికి పర్పెండికులర్ లైన్ అంటే మళ్ళీ ఈ లైన్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ కేసులో కూడా ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఎక్కడ ఉంటుంది, ఈ ఐ అనే పాయింట్ దగ్గర ఉంటుంది. సో ఇప్పుడు ఐ అనే పాయింట్ దగ్గర ఐ మీన్ ఇన్స్టాంటేనియస్ సెంటర్ ఉంటుంది,
సో మనకి ఇది డెరివేషన్ పర్పస్ గురించి మనం ఇన్స్టాంటేనియస్ సెంటర్ లొకేట్ చేస్తున్నాం. అంటే మనకి ఏదైతే ఫార్ములా మనం డెరైవ్ చేస్తున్నామో, సో విత్ రెస్పెక్ట్ టు ఐ అనే పాయింట్ చేసినప్పుడే మనకి ఆ ఫార్ములాని డెరైవ్ అవుతుంది. సో మొత్తం అన్ని టర్మ్స్ కూడా మనకి ఆ ఈక్వేషన్ అబౌట్ ఆ పాయింట్ మూమెంట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకు వస్తుంది. సో అందుకోసం మనం ఇన్స్టాంటేనియస్ సెంటర్ లొకేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇన్స్టాంటేనియస్ సెంటర్ వచ్చింది, మనకు ఉండే ఫోర్సెస్ ఎన్ని ఉన్నాయి? ఒకటేమో సెంట్రిఫికల్ ఫోర్స్, ఒకటేమో వెయిట్, నెక్స్ట్ టెన్షన్, నెక్స్ట్ ఏమో ఒక హారిజాంటల్ రియాక్షన్, ఇంకోటి ఏంటి వెయిట్ ఆఫ్ ద స్లీవ్. సో ఈ ఫైవ్ ఫోర్సెస్ యొక్క మొమెంట్ క్యాలిక్యులేట్ చేయాలి అబౌట్ ద పాయింట్ ఐ. సో చేస్తే మనకి అల్టిమేట్ ఎక్స్ప్రెషన్ అనేది వస్తుంది. సో ఇది నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం, ఇక్కడ వరకు ఒకసారి చూడండి. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. మీకు అటెండెన్స్ సబ్మిట్ చేసి లీవ్ అవ్వండి.